ప్రారంభించావు ఇంతగా ఎదగనిచ్చావు, చిన్నగా ప్రారంభించావు ఇంతగా ఎదగనిచ్చావు. మేమేమి చేసినా నీ దయ వల్లనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. మేమేమి చేసినా నీ దయవలనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. మొక్కలను నాటుచున్నాము చక్కగా ఎదుగుచున్నాయి, మొక్కలను నాటుచున్నాము చక్కగా ఎదుగుచున్నాయి. ఆత్మఫలముతో అభిషేకించుము, అనుదినము కృపలతో ఆశీర్వదించుము. ఆత్మఫలముతో అభిషేకించుము, అనుదినము కృపలతో ఆశీర్వదించుము. చిన్నగా ప్రారంభించావు ఇంతగా ఎదగనిచ్చావు, చిన్నగా ప్రారంభించావు ఇంతగా ఎదగనిచ్చావు. మేమేమి చేసినా నీ దయవలనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. మేమేమి చేసినా నీ దయవలనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. ఎదుగుచున్నది తావాసముగా సాగుచున్నది, సంఘము ఎదుగుచున్నది తావాసముగా సాగుచున్నది. రెక్కల నీడ మాపై ఉంచుము, కుక్కలుగాక మము కాపాడుము. రెక్కల నీడ మాపై ఉంచుము, ముక్కలుగాక మము కాపాడుము. చిన్నగా ప్రారంభించావు ఇంతగా ఎదగనిచ్చావు, చిన్నగా ప్రారంభించావు ఇంతగా ఎదగనిచ్చావు. మేమేమి చేసినా నీ దయవలనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. మేమేమి చేసినా నీ దయవలనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా.
పుట్టకు కృపను పంచావు, మే పుటకు మేతనిచ్చావు, ఆయుటకు కృపను పంచావు, మే పుటకు మేతనిచ్చావు. కాపరులనుగా మము పిలచిన తండ్రి, నిలచియుందుము నీ కృపలో మేము. కాపరులనుగా మము పిలచిన తండ్రి, నిలచియుందుము నీ కృపలో మేము. ఇన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు, ప్రారంభించావు ఇంతగా ఎదగనిచ్చావు. మేమేమి చేసినా నీ దయవలనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. మేమేమి చేసినా నీ దయవలనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. ఎస్ఐ బిడ్డలం చెప్పండి, ఇంకా కొన్ని సమాధానాలు చెప్పండి. సంఘం అయిన మనం, ఇంకా మనమెవరం? క్రైస్తవులం, క్రీస్తులో ఉండి రక్షణ పొందిన బిడ్డల. హల్లెలూయ. మనమెవరం? నిత్య జీవము గలవారం. మనలో మనం అనే పదం మనం వాడుకోవచ్చా? కులానికి వాడుకోకూడదని నా ఉద్దేశం మనం అనే పదం, కానీ ప్రభువు బిడ్డలముగా వాడుకోవాలి. క్రీస్తు రక్తములో కడుగబడిన మనం, మన మనం చక్కగా ఏమన్నాడు? మనలో ఎవడునో మన కోసమే బ్రతకడు, తన కోసమే బ్రతుకడు గాని ఎవడును తన కోసమే చనిపోడు. ఎవడును తన కోసమే చనిపోడు. చనిపోడు. మనలో ఎవడు తన కోసమే బ్రతకడంట. సహజంగా లోకమంతా ఎవరి కోసం బ్రతుకుతారు చెప్పండమ్మా? ఎవరి కోసం కష్టపడతారు? కుటుంబం కోసం. ఎక్కడ ఒక అద్భుతమైన పదం ఉంది, ఒకసారి రండి మీకు చూపిస్తాను. తీతు పత్రికలోనా, కాగా ఒకని భారములను ఒకడు మోయించు అంటాడు. ఎక్కడ చదవండి ఆ పదం? ఒకని భారమును ఒకడు మోయమన్నాడు చూడండి. 6:2 కానీ 5:2 కంగారు ఏమి లేదు. చక్కగా బైబిల్ తిరగండి, త్రిప్పండి, టెన్షన్ ఏమీ లేదు. ఆన్లైన్లో ఉన్నవాడు కూడా ఎట్లా ఉంది నానా? ఒకని భారమును ఒకడు భరించి, ఒకని భారమును ఒకడు భరించి, ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా, ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి, పూర్తిగా నెరవేర్చాలి. అర్థమవుతుందా నానా? మగపిల్లలు చూడండి, ఒకని భారమును ఒకడు భరించి చూడండి రా, బైబిల్ తీయండినానా. ఒకని భారమును ఒకడు భరించి ఎవరైనా మోస్తారమ్మా లోకంలో? నాది నేనే మోసుకోలేక చేస్తున్నాను రా నాయన, మళ్ళీ నిన్నెక్కడ పెంచను రా అంటారు. క్రైస్తవులకు ఉండవలసిన లక్షణం ఏంటి? ఒకని భారమును భరించాలి. నిన్న చల్లపల్లి వెళ్ళా నేను, అన్నగారు అక్కడ భాస్కర్ గారని వారు వృద్ధాశ్రమం అద్భుతంగా నడిపిస్తున్నారు. పాస్టర్ గారు, పాస్టర్మ గారు, బిడ్డలు చాలా యోగ్యంగా నడిపిస్తున్నారు. చూసి వద్దామని వెళ్ళా. అబ్బో ఆయన అనేక స్టోరీలు చెప్తారు. నేను ఎప్పుడు వెళ్ళినప్పుడల్లా ఎవరో ఎక్కడి నుండో గోదావరి ప్రాంతం నుండి వచ్చి అక్కడ ఉంటూ చనిపోయాడంట ఒక ఆయన. ఎక్కడ పెడతారు ఇక్కడ, ఎక్కడెక్కడ కుదురుద్ది అన్నారంట ఆ ఊరళ్ళు. మరి ఇంత అద్దెకి ఉన్న వాళ్ళు ఉంచుతారా? ఆ విషయం తెలిసి వీళ్ళే వెళ్ళి బాడీని తెచ్చి వాళ్ళ అనాథాశ్రమంలో పెట్టి ప్రార్థన చేసి చక్కగా ఘనంగా తీసుకుని వెళ్ళి అంతిమ కార్యక్రమాలను చేసి వచ్చామని చెప్పారు. చేస్తారు ఎవరన్నా? అసలు ఇంట్లో చచ్చిపోతేనే బయట పారేస్తున్నారయ్యే. ఏమండి కారణం ఏంటి? ఒకని భారమును
మనము భరించమని బైబిల్లో ప్రభువు మనకు నేర్పించాడు. అందుకని అపొస్తలుడైన పౌలు ఇక్కడ ఏమి నేర్పుతున్నాడంటే, మనలో ఎవడును తన కోసరమే బ్రతుకడు, ఎవడును తన కోసమే చనిపోడు, ఎవడును తన కోసరమే చనిపోడు. ఈవెన్ మనం బ్రతికినా ప్రభు కోసమే బ్రతుకు, చనిపోయినా ప్రభు కోసమే చనిపోవచ్చు. అట్లా రాశాడు చూడండి, మనము బ్రతికినను ప్రభు కోసమే, ప్రభు కోసరమే చనిపోవచ్చున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవచ్చును, బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవచ్చున్నాం. ఎట్లా ఉంది ఓవరాల్గా ఎవరి కొరకంట మనం? ఇఫ్ వీ లివ్ ఫర్ క్రైస్ట్ అండ్ ఇఫ్ వీ డై వీ డై ఫర్ క్రైస్ట్. బ్రతికినా ప్రభువు కొరకే. ఎంతమంది ఉన్నారు అట్లా? చేతులు ఎత్తొద్దులే, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. గంట కూర్చోబెట్టడానికి కొంతమందికి ప్రాణం మీదకి వచ్చేస్తుంది. నన్ను మిక్కిలి బాధించే విషయాల్లో ఒక విషయం ఏంటో తెలుసా? మీటింగ్ అయిపోక మునిపే మనుషులు వెళ్ళిపోవడం. దేవుని కృపను బట్టి మన సభల్లో లేదా ఆ దురాత్మ. ఇంటో పని ఉన్నట్టు మన సంఘంలో, ముఖ్యంగా మన దగ్గరికి వచ్చే బిడ్డలకు ఒక మాట చెప్తున్నాను, మీకు ఏదైనా అత్యవసరం అయితే మీరు ఎప్పుడైనా లేవచ్చు. ఎనీటైమ్ యు ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు గో. కానీ అవసరం లేకుండా మీరు వెళ్ళకండి. మొన్న పిల్లడికి ఏదో బాగలేదని గబుక్కుని కాల్ వచ్చింది, కొంత అడావిడైంది. కానీ ఆ బిడ్డ ధైర్యంగా కూర్చుంది. తర్వాత వచ్చి చెప్పింది, అయ్యా దేవుడు నా భర్తను క్షేమంగా ఉంచారు, అందుకు దేవునికి స్తోత్రం అని. ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి వెళ్ళడు నువ్వు ధైర్యంగా ఇక్కడ ఉంటే. ఆమేన్. ఏమీ లేకుండానే అడావిడి చేస్తారు కొంతమంది ఆరాధనను డిస్టర్బ్ చేయడానికి. చిన్న తొండపిల్ల రానివ్వండి. ఏమవుద్ది తొండపిల్ల? దేవుని పని పడైపోద్దని ఏముండదు కొంతమందికి. అల్లరల్లరి చేయాలి. ఇఫ్ వీ లివ్ ఫర్ హిమ్ అండ్ ఇఫ్ వీ డై ఫర్ హిమ్. అది నీవు చెప్పగలగాలి ప్రభుతో, ప్రజలతో. మనము చనిపోయినను ప్రభువు కోసమే, బ్రతికినను ప్రభువు కోసమే. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము, ప్రభువారమై. మా అమ్మకి ఎక్కడ లేని సామెతలు తెలుసు అనేది ఏనుగంట సచ్చినా వెయ్యే బ్రతికినా వెయ్యనంట. మరి అదేంటో నాకు తెలియదు. దానికి ఉంటాయి కదా దంతాలు. మనలను దేవుడు అలాగా చేశాడు. మనము బ్రతికినా ప్రభువారమే, చనిపోయినాక కూడా ప్రభువారమే. మనం ప్రభువారం. మీరు ఎక్కడైనా ఒకవేళ చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్లాల్సి వస్తే చనిపోయినాక కూడా వెళ్ళి ఈ వ్యక్తి ప్రభువు బిడ్డ అని చెప్పండి. చాలా నమ్మకాల్లో, చాలా మతాల్లో చనిపోయిన తరువాత వాళ్లకు విలువ లేదు. కానీ బిబిల్కల్గా వాక్యానుసారంగా అలా లేదండి. చనిపోయిన తరువాత కూడా దేవుడు మనకు ఆధిక్యతను ఇచ్చాడు. ఏలియా ఉంచబడినటువంటి సమాధిలో, ఇస్ దట్ ఎలీషా, ఎలీషా ఉంచబడిన సమాధిలో యవనుణ్ణి పెట్టినప్పుడు ఎముకలు తగిలి వాడు తిరిగి లేచినట్లుగా వాక్యంలో రాయబడింది. అవునా కాదా? చనిపోయిన తరువాత మోషే చనిపోయినప్పుడు వాడు వచ్చాడంట. ఎవడు చదవండి యూదాపత్రికలు, ఎక్కడ ఉంటుంది యూదాపత్రికలు? ఒకటే అధ్యాయం ఉంటుంది మోషేని గురించి రాయబడి, మాత్రం టక్కన చదవండి ఎవరైనా తీసి. యూదాపత్రిక, అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి దూషించి తీర్పు తీర్చక తెగింపక ప్రభువు నిన్ను. మోషే చనిపోయాడు. మోషే మామూలు వ్యక్తా?
20 లక్షల మంది కాల్ బలమును సెల్ ఫోన్ లేకుండా నడిపించినటువంటి ధీరుడు వీరుడు మోషే, గొప్ప నాయకుడు, ఎ గ్రేట్ లీడర్, దేవుడు ఎన్నుకున్నటువంటి లీడర్ మోషే. చనిపోయాడు. చనిపోతే వచ్చి చేరాడంట వాడు. ఎవడు చెప్పండి, చెప్పండి, మీ దగ్గర కూడా జారుతారు, ముందే చెప్పాలి మీరు. నేను చనిపోయినప్పుడు నానా ఇదిగో రక్షణ పొందాను, నేను బాప్తిసం పొందాను, ఇదిగో పెట్టి ఉండాలి, ఇదిగో ఇలాగ నన్ను చేయాలి, ఇలాగ మా సంఘానికి అప్పగించాలి అని చెప్పుకోరు మీరు. అమ్మో అమ్మయ్యో అటాని మాటలు చెప్పండి అయ్య గారు. మనం కనుక మీరు చెప్పాల్సినవి చెప్పకపోతే, స్త్రీలు చెప్పాలి ఇదిగో నేను చనిపోతే నువ్వు గుండు చేయించుకోమాకని చెప్పాలి భర్తతో. పురుషులు చెప్పాలి నేను చనిపోతే నీకు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా తొడిగే ప్రయత్నాలు చేస్తారు, అవన్నీ కుదరవు, దైవ జనరాలు వస్తారు, ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేసి వాక్యానుసారంగా సమస్తం నడిపిస్తారని చెప్పాలి. వాక్యాన్ని మీరు తీసుకోవాలి. మనము బ్రతికినను ప్రభువారమే, చనిపోయినను ఏమన్నా ఛాన్స్ దొరుకుద్దేమోనని వచ్చి కూర్చున్నాడంట వాడు. మన దగ్గర బ్రతికుండగా కాదు, చనిపోయినాక కూడా అపవాదికి ఛాన్స్ లేదని చెప్పాలి. హల్లెలూయా. మరి థియాలజికల్గా మరి ఇది ఎట్లాగో చెప్పాలో నాకు తెలీదు. అయినా నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే కొంచెం అవిధేయుడయ్యాడుగా. ఎవరు? మోషే. బండతో మాట్లాడమంటే బండను కొట్టాడుగా. ఏమన్నా ఛాన్స్ దొరుకుద్దేమోనని వచ్చి ఉంటాడు. ఎవరు? అపవాది. కానీ అప్పటికే దిగొచ్చేసాడంట. ఎవరు ఆయన? మిఖాయేల్, మైకేల్, ప్రధాన దూతలలో ఒకడైనటువంటి ప్రధాన దూత. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, వింటున్న ప్రియ శ్రోతలారా, మీరు రక్షణ పొందితే, మీరు మారు మనసు పొందితే, మీరు ప్రభువులో ఉంటే మీ కొరకు దేవుడు తన దూతలను పంపిస్తాడు. దిగొస్తారంతే. అపవాదికి మన మీద ఇంకా అధికారము లేదు. అడ్డగించాడంట. ఏయ్ నువ్వేంట్రా ఇక్కడ చేరేది అని చెప్పేసి. ఇక్కడ సంగతి ఏంటో తెలుసా మీకు? అపవాదికి వాడు మామూలుడు కాదు, వాడు లూసిఫర్. వాడు కూడా ప్రధాన దూతల్లో ఒక దూత. ఇక్కడ దిగొచ్చింది ఎవరు? ఇక్కడ మిఖాయేల్. ఈయన కూడా ప్రధాన దూతల్లో ఓ దూత. ఇద్దరు ఉద్దండులే. ప్రభువు నిన్ను గద్దించునుగాక. కలబడలా? కలబడ్డా? కలబడమాకండి. మీరు ఏసు నామంలో వత్నానని చెప్పేసి మెడకా వేసుకోమాకండి. కలబడేది మన పని కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరే వెనక్కి వద్దాం చూడండి. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము. తన మృతులకును సజీవులకును ప్రభువ ఇండుటకు. ఒక మాట చెప్పి ముందుకెడదాం. మీరు భక్తి చేయడం అంటే బ్రతికున్నంతకాలమే భక్తి కాదు, చనిపోయిన తర్వాత కూడా మనం దేవుని బిడలమే. ఆమేన్. చనిపోయిన తర్వాత మనం దేవునితో యుగాయుగములు ఉంటాం. ఆయన మనల్ని వచ్చి మరలా తీసుకుని వెళ్ళేటంత వరకు మన శరీరాలు ఇక్కడే ఉంటాయి, పాతి పెట్టబడతాయి. దానిని కూడా దేవుని సంఘం వదిలిపెట్టదు. మీరు వెళ్ళాల్సి వచ్చినా, నేను వెళ్ళాల్సి వచ్చినా, పునరుత్థానుడైన యేసయ్య మరణించి పాతి పెట్టబడి 3వ దినాన తిరిగి లేచిన రోజున నేను మీతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు దిస్ ఈజ్ వాట్ డే, ఈస్టర్ డే. యేసయ్య మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచిన సుదినం. దేవునికి స్తోత్రం. ఇది మనందరికీ పండుగ రోజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువు 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 నాన్న. తాను మృతులకును సజీవులకును ప్రభువ ఇండుటకు. తాను మృతులకును సజీవులకును సజీవులకును ప్రభువ ఇండుటకు. ప్రభువ ఇండుటకు. ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. బ్రతికెను. ఎందు నిమిత్తము? మృతులకును సజీవులకును ప్రభువు ప్రభువేనంట. ఆమేన్. ఏసయ్య చనిపోయిన వాళ్ళకి దేవుడా, బ్రతికున్న వాళ్ళకి దేవుడా? ఏసయ్య చనిపోయిన వాళ్ళకి దేవుడా, మృతులకు దేవుడా? సజీవులకు దేవుడా, మృతులకు దేవుడా? ఏసయ్య సజీవులకు దేవుడా, మృతులకు దేవుడా? హల్లెలూయా. సజీవుడవైన దేవా, విన్నారా?
సజీవులకు దేవుడు ఆయన, మృతులకు కూడా దేవుడే. చూడండి వాక్యంలో ఏం రాయబడింది, తాను మృతులకును సజీవులకును ప్రభువు అయ్యుటకు. ఆయన మృతులకును సజీవులకును ప్రభువు అయ్యుటకు. ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు వెళ్ళేసరికి అందరూ లేచిపోయారు. ఇందు నిమిత్తమే కదా, ఎందు నిమిత్తమంట, మృతులకును సజీవులకును దేవుడుగా ఉండడానికి. అప్పటికే మృతులందిన మృతులు ఉన్నారు. యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టారు, మనకి రక్షణ దొరికిందని చెప్తున్నామా. మరి అబ్రహాము యేసయ్య ప్రాణం పెట్టకముందే చనిపోయాడుగా. ఇస్సాకు ఎప్పుడూ చనిపోయాడుగా. మరి ఇస్సాకు కొరకు యేసయ్య ప్రాణం పెట్టలేదా? వాళ్ళ కొరకు కూడా ప్రాణం పెట్టాడు. ఆయన మృతులకు కూడా ప్రభువే. ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. చనిపోయి మరలా బ్రతికెను. చిన్న సంగత పెద్ద సంగత, చిన్న సంగత పెద్ద సంగత, చిన్న సంగత పెద్ద సంగత, చిన్న సంగత పెద్ద సంగత. వేములమాడ వారు ఇక్కడ ఉన్నారు, అయ్యంకి వారు ఇక్కడ ఉన్నారు, గోడపాడు, పిచ్చికిలిపాడు, మువ్వ, కొడాలి. మా ఊరు పేరు చెప్పరు ఏంటండి అన్నవాళ్ళు, మీ ఊరు పేరు కూడా చెప్పుకోండి. మోపాలని వారు ఉన్నారు మీ ఊళ్ళో. మన ఊళ్ళో ఎంతోమంది చనిపోతున్నారు, ఒక్కడన్నా తిరిగి లేచాడా? ఒక్కరైనా ఒక్కడు అంటారుగా మన వాళ్ళు, ఒక్కడైనను లేడే. ఎక్కడున్నాడు? మరణించి తిరిగి లేచిన వాడేడి ప్రపంచ చరిత్రలో? యేసు తప్ప. పాస్టర్ పరిశుద్ధరాజు గారు, మేము కూడా యేసు ప్రభువును వెంబడించాలా? ఏ ఎందుకని అనేవారికి సూటిగా సమాధానం, యేసు తప్ప మరణమును జయించి తిరిగి లేచిన వాడు లోకములో ఏడి? ఎంతోమంది సవాళ్ళు చేశారు. మనము చూస్తుండగా యేసు ప్రభువు పోల్చుకున్న వాళ్ళు ఉన్నారు, లేరా? ఏరి చనిపోయి తిరిగి లేవలా? సమాధిలో కూర్చున్నారు. యేసు ఒక్కడే. హల్లెలూయా. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? క్లోజ్. యేసయ్య మరణించి దాని యొక్క చాప్టర్ను, యేసయ్య ఒక్కొక్క అడుగేస్తుంటే మరణమును, సమాధిని ఒక్కొక్క అడుగు వేస్తుంటే, మరణం ఒక్కొక్క అడుగు వెనుకకు 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 వేస్తే, దానిని పట్టుకోవడం మాత్రమే కాకుండా దాని ముళ్ళును చెప్పండి, ద టేస్ట్ ఆఫ్ ద డెత్ యు వుడ్ సీ, దట్స్ ఇట్. మనం కూడా మరణిస్తాం, కానీ మరణం ఏమీ చెయ్యలేదు. దాని ముళ్ళు క్రీస్తును బట్టి విరవబడింది. ప్రియ శ్రోతలారా, మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. యేసుక్రీస్తు వారు మరణమును జయించి తిరిగి లేచారు. మరణముతో పోరాడాడంట ఆయన. మరణపు కోటలో మరణమే సమస్యను, ధరణిలో జీవిత భయములు తీరెను. మరణములో సహజయము నావే, మరణములో సహజయము నావే, జయమని పాడెదను నా విజయము పాడెదను, జయమని జయ హే, జయ హే.
జయ దేవ సుతా, జయ జయ విజయ సుతా, జయ జయ దేవ సుతా, జయ జయ విజయ సుతా, జయ హే జయ హే జయ హే